అందమైన అమ్మాయి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిందని యాక్సెప్ట్ చేస్తున్నారా? అవతల అమ్మాయే అని చాటింగ్ చేస్తూ టైం పాస్ చేస్తున్నారా? అంతవరకు ఆగండి. అంతకు మించి హద్దు మీరారో మీ లైఫ్ స్పాయిల్ గ్యారంటీ. అదేంటి, టైం పాస్ కోసం చాటింగ్ చేస్తే ఈ కొత్త ట్విస్ట్ అనుకుంటున్నారా? వినేందుకు కాస్త ఎబ్బెట్టుకున్న ఇదో భయంకర నిజం. ఫేస్బుక్ లో మగవాళ్ళకి ఏమాత్రం రక్షణ లేదనే కఠోర వాస్తవం. ఈ మధ్య నకిలీ ఫేస్బుక్ ఐడీలు క్రియేట్ చేసి డబ్బుల్లాగే సైబర్ ముఠా దందా రెచ్చిపోతుంది. అయితే సోషల్ మీడియా కారణంగా ఫేస్బుక్ వినియోగదారులకు అవగాహన రావడంతో కాస్త అలర్ట్ అయ్యారు. దీంతో సైబర్ ముఠా సభ్యులు రూటు మార్చారు. ఓ విధంగా చెప్పాలంటే మరింత బరి తెగించారు. కంటికి కనిపించరు, ఎక్కడుంటారో తెలియదు, మొబైల్లోనే మాయ చేసేస్తారు. ముందుగా అందమైన అమ్మాయి లేక ఆంటీ ఫోటో ప్రొఫైల్ పిక్ పెట్టి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తారు. ఇక సహజంగా ఎవరైనా అమ్మాయేనని యాక్సెప్ట్ చేసేస్తారు. ఇక అక్కడిదాకా ఆగుదామా? అంతలోనే అమ్మాయి సైడ్ నుంచి చాటింగ్. మీరు చాలా అందంగా ఉన్నారంటూ మిమ్మల్ని మునగ చెట్టెక్కిస్తారు. మీ అందానికి చిట్కా చెప్తారా అంటూ మాటలు కూడా కలుపుతారు. అలా మొబైల్లోనే ముగ్గులోకి దింపుతారు. ముగ్గులోకి దిగాక ఇంకేముంది? మిమ్మల్ని చూడాలని ఉందంటూ మీరు ఆమెను అడిగేలోపే సీన్ రివర్స్ అవుతుంది. మీ అందాన్ని చూడాలంటూ మీకు రివర్స్ మెసేజ్ పెడుతుంది. ఇంకేం, ఊహించని పరిణామం నుంచి తేరుకోకముందే బాత్రూంలోకి వెళితే తన అందాన్ని కూడా మీకు చూపిస్తానంటూ ఊదరగొడుతుంది. ఆ తర్వాత అసలు సినిమా ఉంటుంది. బాత్రూంకి వెళుతుండగానే ఓ న్యూడ్ వీడియో కాల్ మీ మొబైల్కు రానే వస్తుంది. ఆ వీడియో కాల్ మీరు ఊహించినట్టు అమ్మాయిది కాదు, బ్లూ ఫిల్మ్ టైప్లో ఆటోమేటిక్గా అలా సెట్ చేసి పంపుతారన్నమాట. అలా నమ్మించి మిమ్మల్ని న్యూడ్గా బట్టలు విప్పేదాకా ఆ బూత్ వీడియో కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఆగలేక మీరు న్యూడ్గా మారారో అసలు కథ ఉంటుంది. ఆ న్యూడ్ వీడియో అంతా అవతల స్క్రీన్లో రికార్డ్ అవుతుంది. ఆ తర్వాత మీ దగ్గర వాట్సాప్ నెంబర్ సేకరించి న్యూడ్ వీడియో షేర్ చేస్తుంది. అప్పుడు వాళ్ళు అడిగిన డబ్బు ఇవ్వాలి, లేదంటే సోషల్ మీడియాలో షేర్ చేస్తామని బెదిరింపులకు దిగుతుంది ఆ సైబర్ ముఠ. ఇది సిగ్గుతో ఎవరికి చెప్పుకోలేని విషయం. ఎక్కడ పరువు పోతుందోనని భయం. ఎంతో కొంత సమర్పించుకుని బయటపడడం తప్ప నిర్వాకం బయట పెట్టుకోలేని పరిస్థితి. ఇది కరోనా వైరస్ కంటే అత్యంత ప్రమాదకర మోసం. ఇలాంటి ముఠావలలో పడ్డారో మీ జీవితం నాశనమైనట్టే. ఇన్ని రోజులు ఫేస్బుక్లో ఆడవాళ్ళకే రక్షణ లేదనుకున్నాం, ఇప్పుడు మగ మహారాజులు కూడా ఏమాత్రం రక్షణ లేదనే నిజం. ఫేస్బుక్ ఒకప్పుడు సరదా కోసం మాత్రమే వాడాం, రాను రాను అది ఓ వ్యసనంగా మారింది. తాజాగా సైబర్ క్రైమ్లకు కేర్ ఆఫ్ అడ్రస్ అయింది. ఓ విధంగా చెప్పాలంటే కరోనాకు సైబర్ నేరగాలకు పెద్ద తేడా ఏం లేదు. కంటికి కనిపించకుండా రోగంలో కరోనా, మోసంలో సైబర్ గ్యాంగ్ పోటీ పడుతున్నాయి. తేరుకునేలోపే జీవితాలను నాశనం చేస్తున్నాయి. అందుకే ఫేస్బుక్లో మన కంటికి కనిపించేదంతా నిజమనే భ్రమణ వీడండి. ముక్కు ముఖం తెలియని వాళ్ళతో జర జాగ్రత్తగా ఉండండి. పీపుల్ బీ కేర్ఫుల్.